పిల్లను తెచ్చిన ధనరాశి. సీనయ్య అనే ఆయనకు శంకరయ్య అనే కొడుకు ఉండేవాడు. సీనయ్యకు తన కొడుకు ఎందుకు కొరగాని వాడని నమ్మకం. అందుచేత ఆయన ప్రతిదానికి వాణ్ణి శాసిస్తూ కోపడుతూ వాడికి సొంత ఆలోచన అనేది సాధ్యం కాకుండా చేశాడు. తండ్రిదే శాసనంగా పెరిగిన శంకరయ్య శుద్ధ వెర్రి వెంగళప్పగానే తయారయ్యాడు. పెరుగుతున్న కొద్దీ వాడి బుర్ర పూర్తిగా చెడింది. వాడికి సొంత అనా నేర్చుకున్న విద్య ఒకటే తెలుసు. అదేమిటంటే ఊరి చెరువులో మునిగి ఊపిరి బిగబట్టి చాలాసేపు కూర్చోవడం. తండ్రి అదుపు లేకుండా వాడు ఈ విద్య అద్భుతంగా నేర్చుకున్నాడు. తండ్రి ఏ పని చెప్పినప్పటికీ వాడు దాన్ని ఏదో విధంగా పాడు చేసేవాడు. కొడుకు పెళ్లి చేస్తే వాడికి తెలివితేటలు వస్తాయేమోనన్న ఒక్క ఆశ సీనయ్యను వదలలేదు. సీనయ్యకు భార్య లేదు గనక కోడలు వచ్చి తనకు ఇంటి పని చూసుకునే బాధ తప్పిస్తుందన్న ఆశ కూడా ఉన్నది. అయితే గ్రామంలో ఎరిగిన వాళ్లెవరూ శంకరయ్యకు పిల్లనివ్వడానికి ఒప్పుకోలేదు. ఇలా ఉండగా పొరుగూరిలో ఒక సంబంధం ఉన్నట్టు తెలిసింది. సీనయ్య తన కొడుకును పెళ్లి చూపులకు తీసుకుపోతూ అక్కడ ఎలా మసులుకోవాలో వివరంగా చెప్పి ముందు వెళుతూనే చెప్పులు తలుపు వెనక విడిచిపెట్టి నువ్వు కుర్చీ మీద కూర్చో, తెలిసిందా అన్నాడు. శంకరయ్యకు తండ్రి ఏది చెప్పినా ఉన్నమతి కూడా పోతుంది. అయినా వాడు తెలిసిందన్నట్టు తల ఆడించి తండ్రి చెప్పిన మాటలు మళ్లీ మళ్లీ అనుకుంటూ బండిలో ఎక్కి కూర్చున్నాడు. కాని దారిలో ఆ మాటలు తారుమారయ్యాయి. తీరా ఊరు చేరి పెళ్లి కూతురు ఇల్లు చేరి శంకరయ్య తన చెప్పులు తీసి కుర్చీ మీద పెట్టి తాను పొయ్యి తలుపు వెనకాల కూర్చున్నాడు. పిల్ల తండ్రికి శంకరయ్యను చూడగానే అంతా అర్థమైపోయింది. పిల్లనైనా చూపకుండా ఈ వెర్రిబాగుల సంబంధం మాకొద్దు అని వారిద్దరిని వచ్చిన దారినే పంపేశాడు. ఇంటికి వచ్చాక సీనయ్య శంకరయ్య మీద విరుచుకుపడి, ఇక నీకు జన్మలో పెళ్లి కాదు, తలమాసిన వాడెవడైనా నీకు పిల్లనిస్తే ఇయ్యాలి అని కసురుకున్నాడు. తనకు పిల్లనిచ్చే తలమాసిన వాణ్ణి వెతకడానికి శంకరయ్య నిర్ణయించాడు. ఆ రాత్రికి రాత్రే వాడు ఇంటి నుంచి బయలుదేరాడు. వాడు 3 రోజులు ప్రయాణం చేసి 4వ రోజు చీకటి పడే వేళకు ఒక కొండ ప్రాంతానికి చేరాడు. అక్కడ ఒక గుహలో నుంచి విచిత్రమైన ధ్వని వాడికి వినిపించింది. ఆ గుహలో ఒక రాక్షసుడు నిద్రపోతున్నాడు. వాడు పెడుతున్న గురకే శంకరయ్య విన్నది. శంకరయ్య లోపలికి వెళ్ళి రాక్షసుడిని చూసి వాడు జుట్టు మట్టి కొట్టుకొని మాసినట్టుండడం గమనించాడు. నాకు పిల్లనిచ్చే తలమాసిన వాడు, నేను వస్తున్నానని తెలిసి భయపడి ఇక్కడ దాక్కున్నాడన్నమాట అనుకుని శంకరయ్య ఆ రాక్షసుడిని జుట్టు పట్టుకుని ఊపాడు. రాక్షసుడు పెద్దగా ఆవలిస్తూ లేచి, ఎవడురా నన్ను లేపింది అని కోపంగా గర్జించాడు. పిల్లనివ్వకుండా ఎటుపోతావురా తలమాసిన వెదవా, వెంటనే కట్నంతో సహా నాకు పిల్లనిచ్చి పెళ్లి చేయి అంటూ శంకరయ్య రాక్షసుడి చెవి మెలిపెట్టాడు. రాక్షసుడికి పట్టరాని కోపం వచ్చింది. వాడు ఆ కోపంలో శంకరయ్యను విరుచుకు తినేవాడే. కాని ఈలోపుగా గుహలోపలి గుహలో ఉన్న రాక్షసుడి పెళ్ళం శంకరయ్య అన్న మాటలు విని యువతలికి వచ్చింది. ఎందుకంటే దానికొక కూతురు ఉన్నది. ఆ పిల్లది చాలా స్థూలకాయం. ఎంత ప్రయత్నించినా దానికి ఈనాటి వరకు సంబంధం కుదరలేదు. అందుచేత రాక్షసి యువతలికి వస్తూనే, ఏం రాక్షసుడివయ్యా నువ్వు, అల్లుడు వస్తే ఒక మర్యాద మంచి లేదు అంటూ తన మొగుడు మీద విరుచుకుపడింది. ఇంతకు పిల్ల ఏది అంటూ శంకరయ్య చుట్టూ చూశాడు. ఇప్పుడే విహారానికి వెళ్ళింది, ఇంకో జాముకు గాని తిరిగి రాదు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నావు, బాగా అలసి వచ్చావు, ఇంత తిని హాయిగా ఒక కురుకు తీయి అన్నది రాక్షసి. శంకరయ్య రాక్షసి పెట్టిన పళ్ళు తిని పాలు తాగి లోపలి గుహలో జంతువుల చర్మాల మీద శయనించాడు. శంకరయ్య పుష్టి అయినవాడు. వాణ్ణి తినాలని రాక్షసుడికి కోరికగా ఉన్నది. కానీ రాక్షసి శంకరయ్య పడుకున్న గుహకు అడ్డంగా కూర్చున్నది. రాక్షసి కూతురు అర్ధరాత్రికి వచ్చింది. అది చేసిన అడావుడికి శంకరయ్య మేలుకొని తల్లి కూతుళ్ల సంభాషణ విన్నాడు. ఇన్నాళ్లకు మొగుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడే అన్నది తల్లి రాక్షసి చాలా సంతోషంగా. ఎక్కడా ఎక్కడా అంటూ కూతురు రాక్షసి శంకరయ్య పడుకున్న గుహలోకి తొంగి చూసింది. కళ్ళు కొంచెంగా తెరిచి రాక్షసి కూతుర్ని చూసి శంకరయ్య అదిరిపడ్డాడు. అది తల్లిదండ్రుల కన్నా కూడా వికారంగా ఉన్నది. శంకరయ్యను చూసి రాక్షసి కూతురు, వెన్నపూసలాగున్నాడు అన్నది. వాణ్ణి విరుచుకు తింటావా ఏం, ఆ పని మాత్రం చెయ్యకు. వీడు తప్పితే నీకు మరొక మొగుడు దొరికే అవకాశమే లేదు.
అని తల్లి రాక్షసి కూతుర్ని హెచ్చరించింది. నా మాట సరే, అయ్య మాటేమిటి, మనిషి దొరికితే తినకుండా వదలడు అన్నది కూతురు. అందుకే నేను బయటికి కూడా పోకుండా కాపలా కాస్తున్నా, నేను కాసేపు అలా తిరిగి వస్తా, నువ్వు కాపలా కూర్చో అని తల్లి రాక్షసి బయటికి వెళ్ళిపోయింది. రాక్షసి కూతురికి శంకరయ్యను చూస్తున్న కొద్దీ తినాలన్న కోరిక పెరగసాగింది. గుహలోనే తినేస్తే తల్లి తనను బతకనివ్వదు. అందుకని రాక్షసి కూతురు శంకరయ్యను నిద్రలేపి పెళ్లి ఏర్పాట్లన్నీ అయ్యాయి, పదా పోదాం అన్నది. అంతా వింటున్న శంకరయ్యకు దాని దొంగ ఎత్తు అర్థమైంది. ముందు కట్నం డబ్బు అక్కడ పెడితేనే పెళ్ళి అన్నాడు వాడు. రాక్షసి కూతురు లోపలికి వెళ్ళి ఒక తోలు సంచి నిండా రత్నాలు బంగారము తెచ్చి శంకరయ్య చేతికిచ్చి పదమన్నది. శంకరయ్య సంచి మూతి కట్టి భద్రంగా చంగన పెట్టుకుని రాక్షసి కూతురి వెనకనే బయలుదేరాడు. గుహ దాటి యువతలికి రాగానే వాడు రాక్షసి కూతురితో, స్నానం చెయ్యకుండా పెళ్ళి ఏమిటి, ముందు స్నానం చెయ్యాలి అన్నాడు. రాక్షసి కూతురు వాణ్ణి ఒక కోనేరు దగ్గరికి తీసుకుపోయింది. వాడు సంచితో సహా కోనేరులోకి దూకి అడుగున కూర్చున్నాడు. రాక్షసి కూతురు ఎంతసేపు చూసినా వాడు మళ్లీ పైకి రాలేదు. దానికేమో నీరు అంటే చచ్చే భయం. వాడు మర్నాడు చచ్చి పైకి తేలుతాడని, అప్పుడు తాను వచ్చి వాణ్ణి పీకు తినవచ్చునని అనుకుని అది తమ గుహకు తిరిగి వెళ్ళింది. తరువాత శంకరయ్య తల నీటి పైకి పెట్టి రాక్షసి కూతురు పోయిందని తెలుసుకుని కోనేటి నుంచి వెలుపలికి వచ్చి సంచితో సహా ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బుతో తిరిగి వచ్చిన శంకరయ్యకు మంచి సంబంధం దొరికింది. తన అదుపు లేకపోతే తన కొడుకు వెర్రి వెంగళప్ప కాడని సీనయ్య అప్పటికి గ్రహించాడు. ఆ తరువాత శంకరయ్య తాను యోగ్యుడేనని రుజువు చేసుకోవడానికి ఎంతో కాలం పట్టలేదు. కథ సమాప్తం. మీకు కనుక కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.